దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా విక్రయిస్తున్న దుకాణ యజమానులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి తెలిపారు. దర్శి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం దీపావళి సామాగ్రి విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ పొందిన వారితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి సామాగ్రి విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలన్నారు. బాణాసంచాలు పేలుడు పదార్థాలు ఇళ్లలో నిల్వ చేయరాదని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దుకాణాల వద్ద మండే స్వభావం కలిగిన వస్తువులను ఉంచరాదని సూచించారు. అనివార్య కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని అదుపు చేసేందుకు ఇసుక నీరు తదితర అగ్నిమాపక సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. బాణసంచ దుకాణాలకు దగ్గరగా వాహనాలను నిలుపుదల చేయరాదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన లైసెన్స్ లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి దీపావళి సామాగ్రి విక్రయించినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దీపావళిని అందరూ సంతోషంగా నిర్వహించుకోవాలని దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి కోరారు. సమావేశంలో దర్శి ఎస్ఐ రామకృష్ణ దీపావళి సామాగ్రి దుకాణ యజమానులు పాల్గొన్నారు.